హైదరాబాద్ పాత బస్తీలోని దూల్పేటలో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రెండు ప్రత్యేక బృందాలతో దాడులు చేశారు. గంజాయి అమ్ముతున్న ఏడుగురిని అరెస్ట్ చేశారు. నిందితుల దగ్గర నుంచి 900 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఇతర నార్కోటిక్ డ్రగ్స్ పైన ఎక్సైజ్ శాఖ దృష్టి పెట్టింది. దీనికోసం డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఎక్సైజ్ కమలసన్ రెడ్డి సార్ మాకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాల ప్రకారం ఈరోజు గత వారం రోజులుగా ముమ్మరంగా తనిఖీలు నిర్వహించడం జరుగుతున్నది. దాంట్లో భాగంగా ఈరోజు కూడా జిహెచ్ఎంసీ ఏరియాలో దాదాపు ఒక 24 టీమ్స్తో రేట్స్ చేయించడం జరిగింది. వివిధ ప్రాంతాల్లో జిహెచ్ఎంసీ మొత్తం ఏరియాల్లో శంషాబాద్, శ్రీలింగంపల్లి, బాలనగర్, తిరుపులాపూర్, చార్మినార్, మలక్పేట్, తర్వాత కాచిగూడ, ధూల్పేట్, ఆ తర్వాత మల్కాజ్గిరి, సికింద్రాబాద్, ఈ ఏరియాస్ అన్నీ కూడా కవర్ చేయడం జరిగింది. 24 టీమ్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాదాపుగా ఈరోజు ఒక 4 కేసులు, 4 ముద్దాయిలు, 1 స్కూటీ, తర్వాత 7 కిలోల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే ఉప్పల్ ఏరియాలో 420 గ్రాముల గంజాయి చాక్లెట్స్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది కాబట్టి ఈ రేడ్స్ గంజాయి మీద, గంజాయి చాక్లెట్ల మీద, ఇతర నార్కోటిక్ డ్రగ్స్ మీద ఇలాగే కొనసాగుతాయి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మేము తీసుకున్న